వారం ఇప్పట్లో సద్దు మనకెలా కనిపించడం లేదు. అసాంఘిక శక్తులు మావోలపై ఫోకస్ పెట్టాల్సిన ట్యాపింగ్ వ్యవహారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంతో అధికారులు దాన్ని ఓ దందాగా మార్చేశారన్న చర్చ జరుగుతుంది. త్వరలోనే సూత్రధారుల పాత్రను సాక్ష్యాధారాలతో నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు బృందం రెడీ అవుతుంది. అందుకే ట్యాపింగ్ పై విచారణ మొదలైనప్పటి నుంచి బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు కనిపిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు తెరపడగానే వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. పొలిటికల్ సర్కిల్స్ లో కలకలం రేపుతున్న ట్యాపింగ్ ఉదంతం బీఆర్ఎస్ ముఖ్యుల్లో ఎవరికి చుట్టుకుంటుందో అన్న ఉత్కంఠ రేగుతోంది. ఆ క్రమంలో దాంతో తమకు సంబంధం లేదంటే తమకు సంబంధం లేదని కొందరు వివరణలు కూడా ఇచ్చుకుంటున్నారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకోండి అంటూ ఇంకొందరు డాపు ప్రదర్శిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఇదే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు. దమ్ముంటే దర్యాప్తు చేసి పట్టుకోవాలని అంటూనే భయపెడితే భయపడేవాడు ఎవ్వడూ లేడని అనడం చర్చల్లో నలుగుతోంది. తాజాగా మల్కాజ్గిరి సెగ్మెంట్ నేతలతో భేటీ సందర్భంగా కేటీఆర్ మరో అడుగు ముందుకేసి ట్యాపింగ్ గురించి ఓ మాటన్నారు. చేస్తే గీస్తే దొంగలవి ఒకట్రెండు కేసీఆర్ చేసి ఉండొచ్చని, అయినా అది పోలీసుల పనిని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా తమ ప్రమేయం లేదని పరోక్షంగా చెప్పడానికి చూశారు. నిజానికి ట్యాపింగ్ చేయాలంటే చట్టబద్ధంగా కేంద్ర హోంశాఖ అనుమతితో భారత్ తీసుకొచ్చిన డివైజులతో, అది కూడా ఉగ్రవాదులు మావోయిస్టులపై ఫోకస్ పెట్టాలి. కానీ తెలంగాణలో అలా జరగలేదన్న అభిప్రాయం ఉంది. రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్గా, బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులే లక్ష్యంగా బ్లాక్మెయిల్ చేస్తూ సాగిన ట్యాపింగ్ దందాపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు గులాబీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేటీఆర్ కామెంట్స్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ వీరంగం, మేకపోతు గాంభీర్యం అంటూ విమర్శించారు. పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు. చెల్లెలు కవిత తీహార్ జైల్లో ఉంటే ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం అన్న కేటీఆర్ గోవాలో క్యాంప్ రాజకీయం నడపడమేంటని ప్రశ్నించారు. అంతేకాదు, ట్యాపింగ్ డివైజ్ ను కొనుగోలు చేసిందెవరో, కథంతా నడిపిందెవరోనన్న విషయాలపై మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం బీఆర్ఎస్ ని టార్గెట్ చేశారు. ఎమ్మెల్సీ నవీన్ రావు కథ నడిపారని ఆరోపించారు. తాజాగా ఎన్ఎం డీజీపీని కలిసి ట్యాపింగ్ పై ఫిర్యాదు చేశారు. తాను కూడా బాధితుడే అని చెప్పుకొచ్చారు. అటు ఫోన్ ట్యాపింగ్ బాధితులంతా ఒకటవ్వాలని బీజేపీ నేత రఘునందన్ రావు అంటున్నారు. తాజాగా డీజీపీని కలిసి కంప్లైంట్ చేశారు. ధైర్యంగా అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరుతున్నట్లే కనిపిస్తోంది. ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చిందెవరో క్లారిటీ రానుంది. జిల్లాలకు విస్తరించిన ట్యాపింగ్ నెట్వర్క్ తో ఎంతమంది నష్టపోయారన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంలో ట్యాపింగ్ బాధితులంతా బయటకు వస్తే దర్యాప్తు వేగవంతమవుతుందని అంటున్నారు విచారణాధికారులు. బలమైన సాక్ష్యాధారాలు ఉంటే కింగ్ పిన్లను చట్టం ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు న్యాయ నిపుణులు.